ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు నమస్కారం. పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమానికి స్వాగతం. మనిషి కోరుకునే మార్పుల్లో ఒకటి రుచి. ఎంతో రుచికరమైన వంటకాలను మీకు పరిచయం చేసే కార్యక్రమమే మన పిండి వంటలు ప్రసాదాలు. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? పాకశాస్త్ర ప్రవీణ విజయరావు గారిని ఆహ్వానిద్దామా? నమస్తే విజయరావు గారు. నమస్తే. బాగున్నారా? ఆ బాగున్నాను. చాలా బాగున్నారు కూడా. అవునా? థాంక్యూ. నువ్వు కూడా బాగున్నావు. బ్లూ కలర్. ఇంకా మనము బాగున్నాము. చక్కగా మనం చేసే వంటలు బానే ఉంటాయి. రుచి కూడా అదిరిపోతుంది. ఇంకా సూపర్ గా. అండ్ ప్రతిసారి కూడా ఎంతో రుచికరమైన చక్కటి నైవేద్యాలు, భగవంతుడికి ఇష్టమైన నైవేద్యాలతో పాటు మన నోటికి చాలా ఇష్టమైన పిండి వంటలు పరిచయం చేస్తూ ఉంటారు. మరి ఈ రోజు ఎలాంటి నైవేద్యం, ఎలాంటి పిండి వంట? ఈ రోజు బూందీ లడ్డు పిండి వంట. బూందీ లడ్డుకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా? చూద్దాం. బూందీ లడ్డుకి కావలసిన పదార్థాలు: శనగపిండి, పంచదార, డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, నెయ్యి, నూనె, కొంచెం పాలు. విజయరావు గారు, బూందీ లడ్డుకి కావలసిన పదార్థాలు ఏంటో చూస్తాను. మరి ప్రాసెస్ కూడా చూపిస్తారా? చూపిస్తాను. ఫస్ట్ ఏం చేద్దామంటారు? ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనం పిండి కలుపుకోవాలి. ఈ లోపల బాండి పెట్టేసుకుందాం. నూనె. సో విజయరావు గారు, మనం ఆయిల్ వేసాము. అంటే జనరల్ గా ఆయిల్ మనకు చూడటానికి ఎక్కువ కనిపిస్తుంది. అవును. బట్ అందరు అనుకుంటారేమో ఇంత ఆయిల్ వేస్తుందేమో అని. లేదు లేదు, మనకి బూందీ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు ఆయిల్ సరిపోవాలి. దాని అది వేపించడానికి సరిగా ఉండాలి కదా, లేకపోతే అవి ఇలా పొంగుతాయి కదా. రావాలి, మునిగేదాకా చేయాలి. ఓకే, నాకు పాత్ర ఇచ్చి. అదే బాగుంది. ఈ లోపల పాకం కూడా పెట్టేసుకుందాం. అటు వెలిగించి పాకం పెట్టేస్తా సార్. వాటర్ రైస్ అయినా ఉండాలి. ఇప్పుడు ఇదేంటంటే ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు పంచదార సరిపోతుంది. ఈక్వల్ గా, ఎందుకంటే మరీ ఇప్పుడు తీపి తగ్గిచ్చేసారు కదా అందరు. సో జనరల్ గా రేషియో మనకి ఒక కప్పు మన శనగపిండి తీసుకుంటే ఒక కప్పు షుగర్ సరిపోతుంది. అండ్ కొంచెం స్వీట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వన్ అండ్ హాఫ్, వన్ ఫోర్ అంటే ఇంకొంచెం వన్ ఫోర్త్ ఎక్కువగా వేసుకోవాలి. తినేదాన్ని బట్టి మీ ఇష్టం. అఫ్కోర్స్ కొంతమంది స్వీట్ స్వీట్ లాగే ఉండాలి అనుకుంటారు. కొంచెం వేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు ఈ మనకి ఈ లడ్డు, ఈ బూందీ లడ్డులో పాకం చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది నూనెలో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేస్తే మంచి సువాసన వస్తుంది అనమాట. బౌల్లో శనగపిండి ఒక కప్పు. అంటే దీనికి మస్ట్ గా ఇంకా శనగపిండి వేసుకోవాలేమో కదా. బియ్యం పిండి అలా ఏం ట్రై చేయలేదు. చేయొచ్చు కానీ మైదాతో కూడా చేస్తారు. ఏది బాగుంటుంది అంటారు? మైదా అంటే దీని రుచి దీనికి, దాని రుచి దానికి. ఇష్టం అనమాట చేస్తారు. నీళ్ళు అది బాగా మిక్స్ చేసేసుకోవాలేమో కదా. బాగా ఏంటంటే జారుడుగా మరీ ఇదిగా కలుపుకోవాలి కరెక్ట్ గా, లేదా బూందీ రాదన్నమాట. అందుకని అండ్ మనం వేరే చక్రాలు వాటికి ఏంటంటే కొంచెం థిక్ గా వేసుకుంటాం. ఇవి బూందీ బూందీ చాలా చిన్న చిన్నవి చిన్న చిన్నవి వచ్చేయాలి కాబట్టి జారుడుగా ఉంటే మనం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. బికాస్ ఒకటి రెండింటితో అయ్యే కాదు, బోల్డ్ అని కావాలి కదా. అందుకని అండ్ కొంచెం ఉండలు కట్టుకున్నా కూడా చేత్తోని కలిపేసుకోవాలి. ఎలాగో చేయి పెట్టాల్సిందే. ఓకే, మనం ఎంత ఫార్మల్ గా చేద్దాం గానీ ఆ హ్యాండ్ మిక్సింగ్ చాలా బాగుంటుంది. అదే కదా. కొంచెం కొత్తగా ఈ టైప్ పిండి వంటలు ప్రయోగం చేసే వాళ్ళు అయితే ఇది సపరేట్ సపరేట్ గా చేసుకోవచ్చు. అవును, బాగా ఎక్స్పీరియన్స్డ్ అయితే మాత్రం ఇన్స్టెంట్ గా టూ ప్రాసెస్ చేసుకోవచ్చు. బికాస్ పాకం అది కరెక్ట్ గా చూసుకోలేకపోతే కనుక ప్రాబ్లం. అవును, విడివిడిగా చేసుకోవాలి. ఇది ఇప్పుడిప్పుడే పంచదార కరుగుతుంది. కరుగుతుంది, కరగాలి ఇంకా అది పాకం రావాలి. అంటే ఓన్లీ షుగర్ సరిపోతుంది అమ్మా, మనం బెల్లం అది ఏమి యాడ్ చేయాల్సి వస్తుంది? బెల్లం అక్కర్లేదు, అప్పుడు బెల్లం బూందీ చేస్తారు అనమాట. అది సెపరేట్ ఇంకా. అంటే అఫ్ కోర్స్ కొంతమంది మిక్స్ చేస్తారు, కొంతమంది షుగర్, కొంతమంది బెల్లం ఇలా. అవును. అండ్ ఈజీ ప్రాసెస్ షుగర్ ఏమో కదా, ఈజీగా మెల్ట్ అయిపోతుంది. అవును, బెల్లం కూడా పాకం పట్టేసుకోవచ్చు అనుకో. అంటే అది కొంచెం కరగటానికి కూడా టైం టేకింగ్. అవును,
అంటే మళ్ళీ మనకి పాకం రెడీ అయ్యాక అది ఆరాలి కూడా కదా ఆరక్కర్లేదు ఆరక్కర్లేదు అది ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా ఉంటుంది ఇది బాగా అది మిక్స్ అయిపోయింది అమ్మా ఆ అయిపోయింది ఆయిల్ కూడా హీట్ అయినట్లుంది అండ్ దీనికి కూడా ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా ఆయిల్ లేదంటే మామూలుగా సరిపోతుంది మామూలుగా ఇది ఏ పాకం అంటే ఎలా రావాలి మనకి పాకం కొంచెం తీగ పాకం వస్తుంది అయ్యేసరికి ఆ స్టవ్ ఆపేసి తగ్గించేద్దాం అప్పుడు పాకం కొంచెం నెగ్లెక్ట్ చేశామంటే అది టైట్ గా అయిపోయి లడ్డు కూడా చాలా గట్టిగా అయిపోతున్నాయి అది కొంచెం ఇప్పుడు ఒక స్పూన్ పాలు దానిలో వేస్తే పైన డస్ట్ అంతా బయటికి వచ్చేస్తుంది ఓ ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ బాగున్నాయి అది స్పూన్ స్పూన్ చాలమ్మా చాలు పాలు వేసేస్తే स्पून तो पाली कल सपरेट वैटला हमस पाल పంచదారలో ఉన్న డెస్క్ ఏదైనా పోవాలంటే ఒక స్పూన్ పాలు వేస్తే వెళ్ళిపోతుంది అంతే కమ ఇలాగా బూందీ వేసుకోవాలి మనం ఆ బూందీకి సెపరేట్ అది గంటే ఉంటుందేమో కదా ఆ అవును ఇవి తోకలు రావాలి ఆ ఏంటంటే అప్పుడే మనకి బూందీలా బూందీ ఆ బూందీ కట్టడానికి మాత్రమే ఇది మామూలు మనం కారా బూందీ చేస్తే మాత్రం అయి రాకండి ఉండాలి చూడండి ఆయిల్ లో చూడడానికి కూడా ఎంత బాగున్నాయి ఇది చూడండి ఇంకొంచెం రావాలి వస్తుంది కట్టూరి గిన్నె పెట్టి మనం ఇలా రుద్దేయొచ్చు అన్నమాట ఒకసారి చూడమ్మా పాకం చూడండి హా అయిపోయిందా కొంచెం తీగ పాకం వస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడే ఆ ఇప్పుడు వచ్చింది వచ్చింది ఆఫ్ చేద్దామమ్మా ఆ వేడికే సరిపోతుంది వచ్చేస్తుంది ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలంటే బాగా మీన్స్ మరి ఎక్కువ వద్దు వద్దు ఎక్కువ చేయకూడదు చేస్తే సాఫ్ట్ గా ఉండదు అండ్ కొంతమంది మనకి అంటే బూందీ ప్రాసెస్ కూడా ఇదే కాబట్టి ఓన్లీ బూందీ చేసుకోవాలనుకున్నా కొంచెం అప్పుడు బాగా ఎర్రగా వే వేగించి కొంచెం సాల్ట్ కరకరలాడతాయి కదా లడ్డు చేసుకోవచ్చు ఒక ప్రాసెస్ తో చేసుకోవచ్చు అండి ఎన్ని రకాలు తినొచ్చు ఇది కూడా ఫ్రై అయిపోయింది సోని అంటే ఇది మన కలర్ గాని అలా ఏం చేంజ్ అవలేదు ఆ కాదు ఎక్కువగా ఇలాగే తీయాలి కలర్ చేంజ్ అవుతే క్రిస్ప్ అయిపోతాయి అది పాకం పీల్చదు మెయిన్ ఎక్కువ సాఫ్ట్ గా ఉంటేనేమో పాకం పీల్చుతుంది లేకపోతే పాకం పీల్చకుండా ఆ తీపిది అన్న బూందీలోకి రాదు అన్నమాట అట్లా అండ్ పైన స్వీట్ గా ఉంటుంది లోపల ప్లేన్ శనగపిండిలా ఉంటుంది అంటే జనరల్ గా బూందీ వేడి ఆరాలి పాకం ఆరాలి ఇలా ఏం లేదా దీనికి ఏం అవసరం లేదు అండ్ ఈ పిండి వంటలన్నీ అంత చేసేటప్పుడు ఎంజాయ్ చేయొచ్చు తినేటప్పుడు ఎంజాయ్ చేయొచ్చు ఓవరాల్ గా అసలు పిండి వంటలు అంటేనే ఎంజాయ్ అంతే అంటే ఇది ఏమన్నా మిక్స్ చేయడం కాసేపు పీల్చాలి కదా అది పాకం పీల్చి సో దగ్గర పడే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి అంటే పాకం ఎక్కువ ఆరిపోయిందంటే మాత్రం గట్టిగా అయిపోతుంది అవునమ్మా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేపించి రెడీగా పెట్టు ఇప్పుడు మస్ట్ గా మనకి కిస్మిస్ ఇవన్నీ వేస్తున్నారు అండ్ జనరల్ గా అయితే ఒకప్పుడు ఇవి ఎక్కువ వేసేవాళ్ళు కాదు 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 జనరల్ లడ్డు అంటే అలాగే చేసేవాళ్ళు అవును అండ్ పిల్లలు ఇప్పుడు ఇలాంటివి తినట్లేదు కదా యాలకుల పొడి తర్వాత మన కొంచెం కుంకుమ పువ్వు ఓకే ఒక స్పూన్ పాలు తీసుకొని కుంకుమ పువ్వు ఇట్లో కూడా ఇస్తారా అమ్మా అవి వేసుకోవచ్చు మన ఇష్టం కావాలంటే కలర్ వస్తుంది లడ్డు మంచి ఎల్లో కలర్ అదే కదా సో కలర్ కోసం వేసుకోవచ్చు అండ్ మన ఇష్టం కొంతమంది వేసుకుంటారు పర్వాలేదు వేసుకోకుండా పర్వాలేదు కంపల్సరీ లేదు
ఇది కొంచెం ముందే నానబెట్టేసి ఇంకా రంగు వస్తుంది అన్ని మిక్స్ చేసి మనం లడ్డూలు చేసి పెట్టేద్దాం సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా బూందీ పాకం అదంతా కూడా దగ్గరికి వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి అదంతా కూడా దగ్గరికి వచ్చాక బూందీ పాకంలో బాగా నానిన తర్వాత మనం మన ఇష్టం అన్నమాట కాజు కిస్మిస్ ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసి వేసుకోవచ్చు తర్వాత కొంచెం పాలల్లో మనం కొంచెం కుంకుమ పువ్వు వేసి అది బాగా మిక్స్ చేసి ఆ కలర్ కోసం వేసుకోవాలన్నమాట అండ్ ఆ తర్వాత ప్రాసెస్ చూద్దాం సో ఇంకా లడ్డూలు చేసేసుకోవడమే అంటే మనం కరెక్ట్ ప్రాసెస్ లో చేశారు కాబట్టి లేకపోతే లడ్డూ రాదు చక్కగా వస్తుంది లడ్డూ అంటే చక్కగా తిరుపతి లడ్డూ లాగా అలాగే వచ్చింది ఇలా అన్ని చేసేసుకుంటే సరిపోతుంది మనకి ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నా లడ్డూ లడ్డూ లడ్డూయే అందుకని ఏదైనా మంచి అంటే ఒక ఫంక్షన్ కూడా అడుగుతారు కదా పెళ్ళికి కాని ఏది కాని ఆమా మీ అబ్బాయి పెళ్లి లడ్డూలు ఎప్పుడు పెడతారు అలాగా అమ్మాయి పెళ్ళ इधेटे मन रेल याबे लड्डू अट्ला जीडीपूर సో చూసారు కదండి లడ్డూ ప్రాసెస్ ఎంత చక్కగా ఉంది అలాగే చూడడానికి కూడా అబ్బా సూపర్ కలర్ కూడా వచ్చేసింది కదా కేసర్ కలర్ వండర్ఫుల్ గా వచ్చింది కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకున్నారంటే ఈ మాదిరిగా రంగు కూడా వస్తుంది చూడడానికి బాగుంటుంది రుచిగా కూడా ఉంటుంది హెల్త్ కూడా మంచిది కుంకుమ పువ్వు తప్పకుండా సో లడ్డూలు చూసారు కదా ప్రాసెస్ అయితే చాలా బాగుంది విజయరావు గారి మాటలు ఇంకా తీయగా ఉన్నాయి లడ్డూలు తింటే ఇంకా సూపర్ గా ఉంటుందన్నమాట అండ్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ప్రాసెస్ ఏ బట్ కేర్ఫుల్ గా చేయాల్సిన ప్రాసెస్ అండ్ ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం రెడీ జయమ్మ నేనైతే వెయిట్ చేస్తున్నా బికాజ్ ఇంకా వేడి వేడి లడ్డూలు తింటే ఇంకా బాగుంటుందన్నమాట As usual look. And note lo tintu unde. Inka ala vastu undi chakkaga. And soft undi. Mild ga ala. Ekku sweet kuda veyaledu kabatti inka ide chala baagundi. Correct. Chala baagundi amma laddulu. And inta chakati laddulu maaku chupincharu. సో వ్యూయర్స్ చూసారు కదా లడ్డూలు చూడటానికి ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంది సో డెఫినెట్ గా ఇదే ప్రాసెస్ లో బూందీ లడ్డూని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి అండ్ బూందీ లడ్డూకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం బూందీ లడ్డూకి కావాల్సిన పదార్థాలు శనగపిండి పంచదార డ్రై ఫ్రూట్స్ కుంకుమ పువ్వు యాలకుల పొడి నెయ్యి నూనె కొంచెం పాలు బూందీ లడ్డూ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె పోసి వేడెక్కేలోగా పక్క స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని పంచదార తగినంత నీళ్లు వేసి కలిపి మరిగించాలి ఇప్పుడు వేడెక్కుతున్న నూనెలో కొంచెం నెయ్యి వేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని శనగపిండి తగినంత నీళ్లు వేసి పల్చగా కలుపుకోవాలి ఇప్పుడు మరుగుతున్న పంచదార మిశ్రమంలో కొంచెం పాలు వేసి మరిగించాలి తర్వాత వేడెక్కిన నూనెలో ముందుగా కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని బూందీ గరిట తీసుకొని బూందీలా నూనెలో వేసుకొని వేయించుకోవాలి తర్వాత పంచదార మిశ్రమం పాకంలో అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వేయించిన బూందీ మిశ్రమాన్ని పంచదార పాకంలో వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమంలో డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి వేసి కుంకుమ పువ్వుని కొద్దిగా పాలల్లో కలిపి బూందీ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న మిశ్రమాన్ని లడ్డూలా చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన బూందీ లడ్డు రెడీ విజయరావు గారు బూందీ లడ్డూలు అదిరిపోయాయి టేస్ట్ చాలా 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 బాగుంది అండ్ టేస్ట్ కూడా యాజ్ యూజువల్ చాలా బాగుంది అండ్ థాంక్యూ సో మచ్ ఇంత మంచి బూందీ లడ్డూలు మాకు పరిచయం చేశారు మరి నెక్స్ట్ నైవేద్యం ఏంటి నెక్స్ట్ నైవేద్యం చక్కెర పొంగలి
సో సూపర్. మరి చక్ర పొంగల్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఆ చూద్దాం. చక్ర పొంగల్ కి కావాల్సిన పదార్థాలు పాలు, కడిగిన బియ్యం, కడిగిన పెసరపప్పు, బెల్లం, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు, నెయ్యి, యాలకుల పొడి. సో చక్ర పొంగల్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదమ్మా. అవును. మరి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేద్దామా? ఆ చేద్దాం. నేర్పిచేస్తారా మాకు? ఆ రెడీగా ఉన్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి పాలు 1 కప్ మరగని వాలి. ఓకే. సో ఈ పాలు కొంచెం మనం పొంగొచ్చే వరకు వెయిట్ చేయాలి. అవును. ఇలా పాలు పొంగాలి. పొంగితేనే మంచిది. అండ్ పాలు పొంగి పక్కకి పడిపోయిన చాలా మంచి. పాలు పొంగాయి కదా సోనియా? సూపర్. సెట్ లో కూడా పొంగించేసాం. ఇదిగో కడిగి రెడీగా పెట్టుకున్నాం. బియ్యం అంటే నానబెడ్డం, అదేం అవసరం లేదు. ఏమా కడిగితే చాలు అది. ఓకే. కడిగిన పెసరపప్పు సేమ్ మన రైస్ ఎలా అయితే కడిగామో అంతే. అంటే క్వాంటిటీ రేషియో ఎలా తీసుకోవాలి? రేషియో అంటే ఇప్పుడు ఒక 4 కప్పులు పాలు తీసుకుంటే 1/2 కప్పు పెసరపప్పు, 1 కప్పు బియ్యం. సో మనకి చక్కెర పొంగలి ఇదే ఇదేమో కదా, మనం పాలతోనే డైరెక్ట్ ఉడికించేస్తాం. జనరల్ మనం పాయసం అయితే వేరువేరు ప్రాసెస్ ఉంటాయి, లాస్ట్ లో మిక్స్ చేయటం ఇలాంటివి ఉంటాయి. బట్ చక్కెర పొంగలి ఏంటంటే మనం పాలతో పాటు పెసరపప్పు వాటన్నింటిని కూడా ఉడికించేస్తాం. దాని వల్లే మనకి టేస్ట్ అది కూడా బాగుంటుంది. బాగుంటుంది. దానిలోనే ఉడికింది కాబట్టి కొంతమంది ఏమో పాకం తయారు చేసి బెల్లం వేస్తారు, దానిలో వేస్తారు అనమాట. పప్పును అన్నం ఉడికిచ్చేస్తారు, అందులో అది వేస్తారు. అలా అది ఒక రకం. అది ఎప్పుడన్నా చేద్దాం. సో మనకి ఎలాగా అది మసలు అది వస్తుంది కదా, మనం తడిపిన బియ్యం కాబట్టి త్వరగానే ఉడుకుతుంది, కానీ 10 నిమిషాలు పడుతుంది. అండ్ జనరల్ గా మనం కందిపప్పు అవి అయితే టైం పడుతుంది, కానీ పెసరపప్పు కూడా తొందరగానే ఉడుకుతుంది. పాలు పొంగిన తర్వాత మనం 1 కప్ రైస్ వేసాము, అలాగే 1/2 కప్ పెసరపప్పు వేసాము. అది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, అది మీకు తెలిసిందే. సో 1-10 మినిట్స్ వెయిట్ చేద్దాం. దగ్గర పడేట్టు దగ్గర పడింది. ఇప్పుడు ఇది రెండు పప్పుని అది ఉడికిపోయింది. అవును. బెల్లం వేసేద్దాం. ఎర్రబెల్లం అట్లా మన ఇష్టమా? బాగుంటుంది ఇదే ఎర్రబెల్లం. కొంచెం ఇందులో తీపిదనం ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. సో వాటర్ అంత ఇంకిపోయినా మనకి బెల్లం అది వేసేసరికి మళ్ళీ పల్చగా అవుతుంది. బెల్లం వేసేటప్పుడు కూడా మనం రైస్ బెల్లం కరిగేంత క్వాంటిటీ వాటర్ ఉందా లేదా అని కూడా చూసుకొని వేసుకోవాలి. పాలు చూసుకొని ఎర్రబెల్లం వేసాం కాబట్టి మన కేసరి కలర్ వచ్చేసింది. అండ్ ఎలాగో పెసరపప్పు చక్క ఇలాగే రావాలి. అంటే కలర్ చూస్తేనే చక్కగా తినేయాలనిపిస్తుంది అనమాట. కొంచెం యాలకులు పొడి వేసేద్దాం. స్పూన్ ఇవ్వనా? ఇప్పుడే వేసేసుకోవచ్చు యాలకులు. వేసుకోవచ్చు. స్మెల్ అదిరిపోతుంది యాలకులు పొడి పెడ్డాక. సో మనం బెల్లం వేసిన తర్వాత, ఎల్లబెల్లం వేసిన తర్వాత అది కొంచెం డైల్యూట్ అవుట్ అంటే లైట్ గా కరిగిన తర్వాత మనం యాలకుల పొడి అలాగే ఘీ వేసుకోవాలి. అండ్ టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కోసం. అండ్ నెయ్యి వేసినంత సేపు ఎక్కువసేపు ఆ వేడిగా కూడా ఉంటుంది కదా. అవును. దీనిలో వేపించిన కొబ్బరి ముక్కలు లైట్ గా అంటే నేతిలో వేపించాం. నేతిలో వేపించిన కొబ్బరి ముక్కలు, జీడిపప్పు అజ్యూ, నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్. చక్కెర పొంగలి ఫస్ట్ అసలు ఇవ్వబడితేనే ఇంకా కలర్ఫుల్ గా వచ్చేసింది, చాలా బాగా. అందుకే ఇలాంటి బెల్లమే యూస్ చేస్తే బాగుంటుంది. అంటే జనరల్ గా మనం పాయసం ఎక్కువ చేసుకుంటూ ఉంటాం పండగ. పాలు పొంగించాలన్నా ఫస్ట్ గుర్తొచ్చేది పాయసం. అవును. కొంతమంది చక్కెర పొంగలి అమ్మ కొంచెం కష్టమైన ప్రాసెస్ అనుకుంటారు బట్ ఇది చాలా ఈజీ. చాలా ఈజీ, అసలు ఏం పెద్ద కష్టం లేదమ్మా. అవును. అండ్ కంపేర్ టు ఇదే ఈజీలా ఉంది. అన్ని వేసేసి ఉడికించేయడం తర్వాత టైం ప్రకారం కలిపేసుకోవాలి. అంతే అమ్మా. టైం పడుతుందా? అయిపోయిందా? లేదు అయిపోయిందమ్మా. దగ్గరకు ఇలా తీస్తేనే మనం మరి కొంచెం గట్టి పడుతుంది, లేకపోతే ఇంకా గట్టిగా అయిపోతుంది. ఈ మాత్రం జారుడుగా ఉండాలి అంటే బాగుంది. ఓకే. ఇంకా డైరెక్ట్ సర్వింగ్ బౌల్ లో. అదే దేవుడి కదా నైవేద్యం, పాత్ర తీసేసుకుంటే స్టవ్ ఆఫ్. గుమగుమలాడే చక్కెర పొంగలి, యాలకుల స్మెల్, ఎంత బాగుంది. అండ్ కలర్ కూడా ఎర్రబెల్లం వల్ల చాలా బాగుంది. అండ్ ఎంత బాగా కనిపిస్తుంది కొబ్బరి, కాజు, కిస్మిస్, ఇంకా పైన కూడా అన్ని మనం
వేస్తాం. చక్కెర పొంగల్ అమ్మవారికి చాలా ఇష్టం కదమ్మా? అవును, అందరికి ఇష్టం. ఎస్, అందరు స్వాములకు ఇష్టం, అండ్ మోర్ దెన్ అమ్మవారికి బాగా ఇష్టం. క్షీర అన్నం కూడా అమ్మవారికి చాలా ఇష్టం. సో ఈ రోజు దేవుడికి మంచి చక్కెర పొంగల్ వచ్చింది. డ్రై ఫ్రూట్స్ కొంచెం కొబ్బరి కొబ్బరి ముక్కలు మన ఇష్టం అన్నమాట. ఇది కంపల్సరీ లేదు, అంటే సాంప్రదాయపరంగా ఇది కంపల్సరీ వేసేవాళ్ళు కాబట్టి నేను అదే మాదిరి చేశాను. అండ్ ఇంకా ఈ ఫ్లేవర్స్ ఇష్టపడే వాళ్ళు గోల్డ్ మంది ఉన్నారు, కొబ్బరి ముక్కలు అదే నెయ్యి. అండ్ దీంట్లోకి పప్పు వేసుకుని తినరేమో కదా, ముద్దపప్పు దీంట్లోకి వేసుకోరు. ఆల్రెడీ మనం పాయసం అది వేసుకున్నాం కాబట్టి, పెసరపప్పు, పెసరపప్పును బెల్లం వేసాం కాబట్టి మనం ఇది ఇలాగే తినాలి. ఓకే, కొంతమంది పాయసంలో ముద్దపప్పు గీ వేసుకుని. అవునా, పాయసంలో కూడా తింటారా? తెలీదా, సూపర్. నాకు మంచి గుమగుమలాడే ప్రసాదం తయారైపోయింది, చక్కెర పొంగలి. చక్కెర పొంగలి. సో చూసారు కదండి, చక్కెర పొంగలి ఎంత కలర్ఫుల్ గా ఉంది. నాకు తినేయాలన్నా కూడా నో, దేవుడు వెయిటింగ్ అక్కడ. సో ఫస్ట్ నైవేద్యం పెట్టుకుందాము, ఆ తర్వాత టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. స్వామి తినేశారు, ఇది ఇప్పుడు నా టైం. ఎంత తొందరగా తినేస్తారు, నువ్వు ఎలాగో తినాలని. అండ్ డ్రై ఫ్రూట్స్ తో తింటే అదిరిపోతుంది. లాస్ట్ లో పైన నెయ్యి ఎందుకు వేసారు? నా కోసమే వేసారు, అందుకే అంత బాగుంది. ఆ నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఎర్ర బెల్లం స్పెషల్లీ అది తెలుస్తుంది. కలర్ కూడా బలం బాగా వచ్చింది పొంగలి. నాలుకల స్మెల్ ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆయన మాట కూడా నేను చెప్పేశాను మీకు, అండ్ చాలా చాలా బాగుంది. అండ్ ఎక్కువ స్వీట్ కూడా లేదు, బెల్లం కదా చాలా ఈవెన్ గా ఉంది. సో అదిరిపోయిందండి చక్కెర పొంగల్ అయితే మాత్రం. సో ఇంత టేస్టీ అండ్ కలర్ఫుల్ చక్కెర పొంగలి స్వామి వారికి పెట్టండి, అలాగే మీరు కూడా టేస్ట్ చేయండి, చాలా సూపర్ గా ఉంది. మరి ఈ చక్కెర పొంగల్ కి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మీకోసం మరోసారి. చక్కెర పొంగల్ కి కావలసిన పదార్థాలు: పాలు, కడిగిన బియ్యం, కడిగిన పెసరపప్పు, బెల్లం, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు, నెయ్యి, యాలకుల పొడి. చక్కెర పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని పాలు వేసి మరిగించాలి. ఇప్పుడు మరిగిన పాలల్లో కడిగిన బియ్యాన్ని, కడిగిన పెసరపప్పుని వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన మిశ్రమంలో బెల్లం, యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలపాలి. తరువాత నేతిలో వేయించిన కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పాత్రలోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ నెయ్యితో గార్నిష్ చేసుకుంటే గుమగుమలాడే చక్కెర పొంగలి ప్రసాదానికి రెడీ. చక్కెర పొంగల్ చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఈ రోజు పిండి వంటలు ప్రసాదాలు చాలా స్పెషల్. ఫస్ట్ ఏమో చాలా కష్టమైన బూందీ లడ్డు, చాలా ఈజీగా చూపించారు మాకు. అండ్ అది అదిరిపోయింది టేస్ట్. ఇప్పుడు చక్కెర పొంగల్ కూడా యాజ్ యూజువల్ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ. సో వీఆర్ చూసారు కదా, పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో మనం బూందీ లడ్డు చూసాము, అలాగే చక్కెర పొంగలి చూసాము. రెండు కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. సో డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి. మరొక పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.